కాకినాడ సర్వజన ఆసుపత్రి అభివృద్ధికి అందరి సహకారంతో రాష్ట్రంలోనే అత్యున్నత ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ఏడీఎంఈ రంగరాయ మెడికల్ కాలేజీ స్పెషల్ ఆఫీసర్ నోడల్ అధికారి డాక్టర్ సత్యవరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో తనిఖీలు నిర్వహించి వైద్యులకు సిబ్బందికి పలు సూచనలు ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని కోరారు. అత్యవసర విభాగాలు ఐసీయు ఆర్ఐసీయు ఎన్ఐసీయు పిఐసీయు వార్డుల్లో వైద్యులు నిరంతరాయంగా విధులు నిర్వర్తించే విధంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పరిశుద్ధ పర్యవేక్షణ వార్డుల్లో శుభ్రత పాటించాలని చెప్పులతో ప్రవేశించడం నిషేధించాలని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రొఫెసర్ నోటీస్లో ఉండాలి. ప్రొఫెసర్ నోటీస్ లేకుండా సిఎస్ఆర్ఎంఓ అంత ఉపయోగం లేదు. మెయిన్ ప్రొఫెసర్ నేను డాక్టర్ సత్యవరప్రసాద్ అండి, డిఎంఈ అకాడమిక్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ రంగరాయ మెడికల్ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. అంటే మన జగన్ అన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్గా హెల్త్ మీద టాప్ ప్రయారిటీ ఇచ్చారు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ హెల్త్లో భాగంగా మనకి మీకు అందరికీ తెలుసు టీచింగ్ మెడికల్ కాలేజెస్ అంటే టెరిషరీ కేర్ హాస్పిటల్స్ వచ్చారు. వీటిల్లో మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ సీరియస్ కేసెస్ ఇవన్నీ వస్తుంటాయి. వీటిని స్ట్రీమ్ లైన్ చేయడానికి స్పెషల్గా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని వేశారండి. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ మేము కూడా ఉన్నారు. నేను ఈ కాకినాడ విజిట్కి వచ్చామంటే ఇక్కడ ఉండే ఎట్లా జరుగుతున్నాయి సేవలు, తర్వాత వీటిని ఎంత బెటర్గా ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని మీద రివ్యూ చేస్తున్నాము. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, తర్వాత డాక్టర్స్, అలాగే పేషెంట్స్తో మిగతా టెక్నికల్ పారామెడికల్ వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతూ మొత్తంగా కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని ది బెస్ట్ హాస్పిటల్గా తయారు చేయాలనేదే మా ఉద్దేశం. సో దీనికి మన అందరి సహకారంతో ఇక్కడ ఇన్పుట్స్ తీసుకెళ్ళి అక్కడ అమరావతిలో విజయవాడలో వీటిని పనులు సాధించి మరింత సేవలు చేయడానికి ముఖ్యంగా పేదలకి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ కూడా, సపోజ్ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఉన్నాయి 6 లక్షలు, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ హయ్యర్ అండి కూడా దీంట్లో ఉచితంగా ఇస్తుంది. సో మొత్తం దేశమంతా మనల్ని ఆదర్శంగా తీసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆరోగ్య భద్రతా స్కీమ్స్ ఇవన్నీ. సో ఫర్దర్గా ఇలా వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్న లోపాలని మేము విజయవాడ అదే క్యాపిటల్లో దీనికి ఎంత బెస్ట్ చేయొచ్చు, ఇమ్మీడియట్గా పనులు తొందరగా అయ్యి మరింత మా సేవలు అందించేటట్టు చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఈ సహకారం ఇక్కడ అంటే అందరూ డాక్టర్స్, తర్వాత ప్రజలు, తర్వాత ప్రజానాయకులు అందరూ సహకారం ఇస్తే మరింత బెస్ట్ హాస్పిటల్గా తయారు చేయడానికి మేము కృషి చేస్తాం.